Hi Nani, this is Taruna. Hi. Hi Taruna. My question is, did you meet Big Boss? Ela untaru Big Boss? నేను అసలు నేను నాకు మొదలెట్టలేదండి షో ఇంకా, అండ్ బిగ్ బాస్ దాకా వెళ్ళలేదు ఇంకా. ఇన్ఫ్యాక్ట్ ప్రాపర్ షో గురించి నాకు ఇంకా రేపు ఎల్లుండి మొత్తం టీం అందరూ బ్రీఫింగ్ ఇవ్వబోతున్నారు, నేను చేయాల్సిన పనులు ఏంటన్నది. సో ఆ తర్వాత మేబీ బిగ్ బాస్ని కలిసే ఛాన్స్ వస్తున్నాం. ఓకే, మీరు హోస్ట్ అయిన తర్వాత లైక్ వెన్ యూ సైన్ ద కాంట్రాక్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి, నేను కూడా బిగ్ బాస్ హౌస్కి వస్తాను, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా ఏమైనా రికమెండ్ చేయండి అని చెప్పారా ఎవరైనా? రికమెండ్ చేయమని చెప్పలేదండి, ఎందుకంటే నేను రికమెండ్ చేయనని తెలుసు అందరు నా ఫ్రెండ్స్ అందరికీ. సో డెఫినెట్గా నేను నన్ను వచ్చి అడిగితే కనుక నేను చేయ అసలు వాడిని పెట్టద్దని చెప్తానని భయపడి నా దగ్గర రికమెండేషన్ తీసుకురాలేదు. బట్ ఆ యూఫోరియా అయితే చూశానండి, ఏంటి ఈ షోకున్న క్రేజు, ఈ షో అంటే ప్రతి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ షో గురించి మాట్లాడటం, లేదంటే వాళ్ళ ఎక్సైట్మెంట్, ఈ పార్టిసిపెంట్లు ఎవరైనా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్, ఇవన్నీ చూస్తుంటే ఏంటి ఇంత పాపులర్ ఆ షో అని షాక్ అయ్యాను. మూవీ ప్రెజెక్ట్ తీసుకోవడం ఈజీయా, టెలివిజన్ షో ప్రెజెక్ట్ తీసుకోవడం ఈజీయా? మూవీ ఇట్స్ నెవర్ ఈజీ అండి, అది నాకు ఆల్రెడీ తెలుసు, ఇది ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. హౌ నర్వస్ ఆర్ యు? ఐ యామ్ వెరీ మచ్ నర్వస్ బట్ ఐ యామ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వి విల్ పుల్ ఇట్ ఆఫ్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. I think he has always made fun of his cousins about they watching Big Boss. He never knew that he could be in the hot seat one day. మొన్న చెప్పాను పాపం, నా బిగ్ బాస్ మా ఇంట్లోనే నేను తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు చూస్తుంటే తిట్టేవాడిని, మీకేం పని ఇవ్వట్లేదు ఇలాంటి షో చూస్తారని. అలాంటిది లుక్ ఎట్ ద గాడ్ స్క్రీన్ ప్లే అంటారు కదా, నన్నే తీసుకొచ్చి అక్కడ నుంచి పెట్టారు బిగ్ బాస్లో. నాన్నగారు, ఇంతకుముందు షో బాంబేలో జరిగింది సెట్, అదంతా ఇప్పుడు మీకు కన్వీనియంట్గా హైదరాబాద్లోనే వేశారు సెట్ అంతా, మీకు రిస్క్ కొంచెం తగ్గింది అనుకోవచ్చా? అంటే మూడు సినిమాలు చేస్తున్నాను కదండి, అక్కడ దాకా వెళ్ళడం కష్టం. సో అంటే చాలా డెఫినెట్గా అక్కడ ఉన్నట్టయితే కనుక పాపం తారక్ లాగా ఎప్పుడో ఫ్రైడే మధ్యాహ్నం వెళ్ళి సండే మధ్యాహ్నం దాకా మిస్ అయ్యారు, ఇప్పుడు నేను చక్కగా సాటర్డే సాయంత్రం వెళ్ళి మా జున్ను గారితో ఆడుకోవచ్చు. సో ఎక్కువ టైం మిస్ అవ్వను, దానివల్ల చాలా కంఫర్ట్ పెరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే తెలియకుండా టీం అందరికీ కూడా మనకి ఇక్కడ తెలుగుకి మన ఇంక కొంచెం ఎక్కువ రిలవెంట్గా ఉండొచ్చు. నాన్నగారు, అంటే మీరు యాక్చువల్గా న్యాచురల్ స్టార్ అని మీకు ఒక పేరు ఇచ్చారు కదా, అంటే న్యాచురల్ యాక్టింగ్ చేయడం మీకు అలవాటు, ఇప్పుడు యాక్టింగ్ చేయకుండా ఉండడానికి మీరు ఏం చేయబోతున్నారు? న్యాచురల్ యాక్టింగ్ వేరు, మనం మనలాగా ఉంటాం వేరు, రెండు వేరు వేరు విషయాలు. ఇప్పుడు ఒక పాత్ర ఆ పాత్రలాగే బిహేవ్ చేసింది అనుకోండి, హీరోలాగా కాకుండా, అప్పుడు అది న్యాచురల్ యాక్టింగ్, అది అది నేను నానిలాగా ఉన్నాను అనుకోండి, అది న్యాచురల్గా ఉండటం. సో ఎంత కష్టం ఉంటుంది? కష్టం కాదండి, ఇది ఇది డెఫినెట్గా కష్టం కాదు. కెమెరా ఆన్ చేసిన తర్వాత అది ఇది చాలా ఈజీ, బట్ ఆ చాలా ఈజీగా నేను చేసేది మిమ్మల్ని మీకు ఎంటర్టైనింగ్గా ఉంటుందా లేదా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. అంటే నేను నాలాగా ఉండటం చాలా ఈజీ అండి, మీరు ఎంటర్టైన్ అవుతారా లేదా అన్నది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్. మీతో పాటు ఒక టీ గ్లాస్ను కూడా యాక్ట్ చేయించినట్టున్నారు మొత్తం అంతా, ఏంటి కాన్సెప్ట్? లేదన్నా కొంచెం మసాలా, ఇంకొంచెం మసాలా అని చెప్పాము కదా ప్రోమో, మసాలా టీనా? మసాలా టీ అది. నానిగారు, ఈ షో ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటండి? మెయిన్ రీజన్స్ ఒకటి, ఒక ఛాలెంజ్ అండి. అంటే నాకు జనరల్గా కూడా ఏంటిది మనం చేయగలమా అసలు అన్న ఒక ఛాలెంజ్, ఏమన్నా సినిమా వైజ్గా అయినా సరే నాకు వచ్చినప్పుడు నేను ఇమీడియట్గా యాక్సెప్ట్ చేస్తాను అలాంటివి. అండ్ బిగ్ బాస్ విషయంలో ఫస్ట్ టైం ఒక ఛాలెంజ్ ఏంటంటే ఇలాంటి ఒక స్కేల్ ఉన్న షోని నేను పుల్ ఆఫ్ చేయగలను. రెండోది ఆల్రెడీ ఇంకో హోస్ట్ చేసి అండ్ అంత బాగా చేసి మీరు అందరూ అంటున్నట్టు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన ఒక షోని ముందుకు తీసుకెళ్లాలంటే దానికి ఇంకా రెండింతలు బలంతో రావాలి. సో ఇలాంటి ఒక ఛాలెంజ్ నా కళ్ళ ముందు ఉన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఉండలేకపోయాను. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ అది. అండ్ రెండోది అదే నేను ఇందాక చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళినా సరే దాని గురించి మాట్లాడుతుంటే ప్రేక్షకుల్లోకి ఈ షో రీచ్ అంతుందా? సో ప్రేక్షకుల్ని రెగ్యులర్గా కలవటానికి లేదంటే వాళ్ళతో టచ్లో ఉండడానికి ఈ 3.5 నెలలు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పాటు ఉండడానికి ఇంకొక అవకాశం అనిపించింది. సో దట్స్ ద రీజన్. నాని గారు, హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రమ్ ఆర్జే పోర్టుగాడు. ఓకే, మీరు టేక్ 2 నమ్ముతారా అండి? డూ బిలీవ్ ఇన్ టేక్ 2? I don't believe in take 2, but I believe in take 1. But my Karthik, my cameraman, told me, never give your best in take 1. Always believe it, give it in take 2, because take 1 lo maaku emaina chinna problems unte, I mean saddeskundam lighting wise ga. So take 2 lo mee best ivandi annaru, so season 2 lo best ista. Wow. Okay, one more thing.
ఈ సీజన్ 2 బిగ్ బాస్ సీజన్ 2లో కామన్ మ్యాన్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు అనేటువంటి విషయం కూడా ఎక్స్పీరియన్స్ వింటూ వచ్చాము. అండ్ మీ చేతిలో ఛాయ్ కనిపిస్తుంది, మిడిల్ క్లాస్ అబ్బాయి మీరు, అండ్ మిమ్మల్ని అట్లా చూస్తే మేము టుడే రిచ్ స్టార్ అంతా ఉన్నప్పుడు సినిమాలో కూడా చెప్పాం మిడిల్ క్లాస్ అనేది మైండ్ సెట్ స్టేటస్. సో కామన్ పీపుల్ కూడా ఇందులో ఉండబోతున్నారు, సో మీకు దాని గురించి డీటెయిల్స్ అలోక్ గారు. I think the inspiration for see in Hindi common man has come, but that has come into very late seasons. Why we did it in the very early second season itself, I think very very frankly a lot of inspiration came from Nani, because I think we wanted to give a platform to the Telugu audience, a Big Boss kind of platform to common man to become celebrities. Hi Nani garu. Hi Alok garu. Ikkada sir. Hi Nani garu. Hi Alok garu. So Nani garu, చాలామంది యాక్టర్స్ ఇప్పుడు హోస్ట్గా చేయడం జరిగింది, అయితే మీ పర్సనల్ ఫేవరెట్ ఎవరైనా ఉన్నారా? ఏ విషయంలో అండి? బిగ్ బాస్లోనా? బిగ్ బాస్లో కాకుండా ఇండియా వైడ్ చూసుకున్నా, టాలీవుడ్లో చూసుకున్నా, వేరే అమితాబ్ బచ్చన్ గారు. అమితాబ్ బచ్చన్ గారు అంటే ఇంకా ఐ డోంట్ నా పర్సనల్ అని కాదు, ఇంకా ఎవరు కూడా ఆయన్ని కొట్టలేరు ఆ విషయంలో, హోస్టింగ్ విషయంలో. ఆయన కూర్చొని మాట్లాడితే చాలదు ఏ షో అయినా సరే. అండ్ ప్రజెంట్ మీరు నాగార్జున గారితో యాక్ట్ చేస్తున్నారు, అవును. సో షూటింగ్ గ్యాప్లో ఏమైనా టిప్స్ తీసుకుంటున్నారా నాగార్జున గారి దగ్గర? లేదండి, ఆయన ఆయన జనరల్గా యాక్చువల్లీ 2 డేస్ బ్యాక్ మేము షూటింగ్లో ఉన్నప్పుడు నాగార్జున గారు టీం ఎవరు, ఎందుకంటే ఆల్రెడీ మా టీవీ స్టార్ మా టీమ్తో ఆయన చేశారు, అండ్ హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆల్సో ఒకప్పుడు. అండ్ దెన్ టీం ఎవరెవరు అని అడిగారు, అండ్ దెన్ వెన్ ఐ టోల్డ్ మా టీం పేర్లు చెప్పినప్పుడు వెరీ గుడ్ టీమ్, వెరీ ఎఫిషియెంట్ టీమ్, బాగా వస్తుందని చెప్పారు. సో ఇట్స్ జస్ట్ ఒక మారల్ సపోర్ట్ ఇచ్చారు, టిప్స్ లాంటివి ఏమి హీ మెన్షన్. నాన్నగారు మీ లైఫ్లో బిగ్ బాస్ ఎవరు? నా లైఫ్లో బిగ్ బాస్ అండి. ఏమంటారని ఏమంటారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మా ఆవిడ అంటారా? అలా అంటే 2 ఎవరు అని అడుగుతాం కదా. నా లైఫ్లో బిగ్ బాస్ ప్రేక్షకులు అండి. ఓకే, పీరియడ్. దే హావ్ డిసైడెడ్ ఎవ్రీథింగ్ ఐ డిడ్ అండ్ యా. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం.